మాట్లాడుకుంటున్నారు. ఒక మాజీ మంత్రిగా ఈ సబ్జెక్ట్ మీద మీకున్న అవగాహన పట్ల అసలు ఏపీలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? గత 3 రోజులు చంద్రబాబు నాయుడు గారు 2014-19 5 సంవత్సరాల్లో 68,293 కోట్లు ఖర్చు పెట్టారు. గత 4 సంవత్సరాలు 50 నెలల్లో మీరు 22,165 కోట్లు ఖర్చు పెట్టారని మీ లెక్కలు చెప్తా ఉన్నాయి. టీడీపీ సాగునీటి బడ్జెట్లో తెలుగుదేశం ప్రభుత్వం 9.63% పనిచేస్తే మీరు కనీసం 2.3% పనిచేశారా అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో బాధతో ఆవేదనతో, ఎందుకంటే పోలవరం డ్యామ్ని ఆయన ఓ బిడ్డను సాకినట్టు సాకడం, ప్రమాణ స్వీకారం చేసే ముందు మేము అందరం కూడా ఆ రోజు శాసనసభ్యులు గెలుచున్నాం, ప్రమాణ స్వీకారం చేయకుండా ఆయనకున్న 40 ఏళ్ల అనుభవం దూరదృష్టితో శాసనసభ పక్క రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలపాలి అంటే ఆ శాసనసభ ఆమోదం కావాలి, మళ్ళీ పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వాలి. కాబట్టి ముందే వెళ్ళి నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే నాకు ఆ 7 ముంపు మండలాలు మా భూభాగంలో కలపండి, పోలవరం కల సాకారం అవుతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇందాక మీరు అన్నారు మోడర్న్ దేవాలయాలని, జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసేటప్పుడు ఆయన అన్న మాట, నేను ఒక మోడర్న్ దేవాలయానికి శంకుస్థాపన చేస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడారు. దగ్గర దగ్గర 30 ఈ తెలంగాణ ప్రాంతంలో 13 లక్షల ఎకరాలు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కృష్ణా డెల్టాలో 35 లక్షల ఎకరాలు ఐకట్ సాగు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అవుతుంది. ఆ రోజు రాష్ట్రం ఉమ్మడిగా ఏర్పడ్డప్పుడు 1956లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అన్ని ప్రాంతాలకి బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజు నిర్మాణం చేశారు కోస్తల కమిటీ వాళ్ళు. మళ్ళీ ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు పోలవరం డ్యామ్ మీకు ఇస్తున్నాం, ఇది జాతీయ ప్రాజెక్టు, అన్ని విధాల అనుమతులు మేము తీసుకుంటాం, అన్ని విధాల పర్యావరణ అనుమతులు మేము తీసుకుంటాం, నిర్వాసులకు ఇల్లు కడతామని చెప్పేసి జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో చెప్పబడిన ఈ ప్రాజెక్టుని ఇవాళ అన్నం పెట్టలేరా అని 1,05,000 కుటుంబాలు పోలవరం నిర్వాసితులు అడుగుతూ ఉంటే ఒక సీనియర్ నాయకుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి ఆవేదనతో బాధతో చెప్తే నవ్వులాటగా ఒక ఇరిగేషన్ మంత్రి సినిమా డైలాగులు సినిమా డ్యాన్సుల గురించి మాట్లాడాడంటే వీళ్ళకి ఏం బాధ్యత ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 7 ముంపు మండలాలు 7 గ్రామాలు అమ్మ 7 ముంపు మండలాలు మన భూభాగంలోకి వచ్చాయి, అన్నం పెట్టమని అడుగుతున్నారు, కొండలు ఎక్కారు గుట్టలు ఎక్కారు, మీకే వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ దుంపలు ఇస్తాం ఉల్లిపాయలు ఇస్తాం లేకపోతే కందిపప్పు ఇస్తాం, అంటే ఇవాళ వంట వండుకోవడానికి సామాన్ లేదు, కట్టుబట్టలతో వచ్చారు, పశువులు వదిలేసి వచ్చారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చారు. ఇవాళ 10 రోజులుగా వాళ్ళు కొండలో గుట్టలు ఎక్కుంటే ఇంత పెద్ద యంత్రాంగం 2,50,000 కోట్లు ఖర్చు పెడుతుందని బడాయి కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి భోజనం పెట్టలేడమ్మా, మంచినీళ్ళు ఇవ్వలేడమ్మా, కనీసం అక్కడ పారిశుద్ధ్యం కానీ వాళ్ళ మహిళలకి టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ లేక వంట మీరు ఇచ్చే నిత్యావసర వస్తువుల సరుకులు కూడా వచ్చే నెలలో ఇచ్చే సరుకుల్ని ఈ నెలలో ఇచ్చినట్టుగా సంతకాలు పెట్టించుకుంటున్నారు అక్కడ రెవెన్యూ యంత్రాంగం, కనీసం భోజనం పెట్టలేదు, కన్నీళ్లు పెట్టుకొని బాధపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నలన్నీ కూడా మొన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని ప్రజెంట్ చేశారు, అట్లాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఏ విధంగా పడున్నాయో చూపించారు, రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయో చూపించారు. ఆయన పెన్నాటు వంశధార 10 రోజులు ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఏది మొదటి రోజు కర్నూలు వచ్చి అక్కడి నుంచి ముచ్చుమర్రి 800 అడుగులు అమ్మ 798 అడుగులో కృష్ణానది నీళ్ళని ఎత్తిపోసి కేసీ కెనాల్ కడప కర్నూలుకి మంచినీళ్ళు ఇవ్వచ్చు, సాగునీరు ఇవ్వచ్చు. అందరినివా కాలంలో పోస్తే అక్కడి నుంచి కర్నూలు అనంతపురం చిత్తూరుకి నీళ్లు వెళ్తాయి. 798 అడుగుల ఎత్తులో నీళ్లు ఎత్తుకునే విధంగా ఆయన ముచ్చుమర్రి అనే పథకాన్ని రికార్డు స్థాయిలో రాయలసీమ పట్టిసీమలాగా దానికి ఆయన నిర్మాణం చేశారమ్మా, చేస్తే దాన్ని ఇవాళ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అందరినివా కాలంలో వెడపు చేసే పని గాలికి వదిలేశారు. ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు కదా, ఒక పాయింట్ చెప్పండి, ఈ 4 ఏళ్లలో అప్పులే దాదాపుగా 7 లక్షల కోట్లు చేశారు, 2 లక్షల కోట్ల రూపాయలు లిటరల్ గా బటన్ నొక్కడానికి సంక్షేమ పథకాన్ని కంటే 5 లక్షల కోట్లు ఏమైనట్టు, ఇవన్నీ కనీసం ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏమి నిధులు విడుదల చేసినట్టుగా కూడా కనిపించలేదుగా. మీరు ఆ ఫిగర్స్ కూడా చెప్పారుగా, 6వ వంతు కూడా మీరు పెట్టిన దాంట్లో పెట్ల 22,000 కోట్లలో కూడా 7,008 కోట్ల జీతభత్యాలు ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు అయినాయి అమ్మా.
ఆ 15,000 కోట్ల సిఎఫ్ఎంఎస్ లో అక్కడ సత్యనారాయణ పనికిమాలిన అధికారిని పెట్టుకొని అక్కడ ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీ కళ్ళు మూసుకుంటే బొగ్గన పెట్టకథలు చెప్తా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి బట్టలు నొక్కిస్తా ఉంటే డబ్బులన్నీ కూడా కమిషన్లు అన్ని తీసుకెళ్లి రేపు ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా డబ్బులు పార్కింగ్ చేస్తున్నారమ్మా. మొన్న 900 కోట్లు ఇస్తే 733 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులన్నీ కూడా పవర్ ఫైనాన్స్ పక్కకి వెళ్ళిపోయినాయి. కొన్ని 100 కోట్లు డైవర్ట్ చేస్తా ఉన్నారు. మీకు కూడా చెప్తున్నానమ్మా చంద్రిక, 2,400 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి ప్రతి నెల డబ్బులు రాకపోతే నిద్ర పట్టదమ్మా. ఎన్ని కౌంటింగ్ మిషన్లు ఉన్నాయో అక్కడ, ఎన్ని డబ్బులు వెళ్తా ఉన్నాయో. ఇవాళ కానిస్టేబుల్స్ అన్ని కూడా కింద స్థాయి అధికారులు కడుపు మండతో ఏ కారులో ఎంత డబ్బు వస్తుందో అని చెప్తే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి 5-స్టార్ హోటల్ హైదరాబాద్ లో 5 హోటల్ లో కూర్చోబెట్టి అక్కడ మీడియా ఛానల్స్ వాళ్ళు కొంతమందిని పిలిపించి యూట్యూబ్ ఛానల్స్ ను పిలిపించి మీరేం తిట్టాలి, మినిస్టర్ నారాయణ మీద ఏం కేసు పెట్టాలి, ఈ పనికిమాలిన పనులు అమ్మ ఒక ముఖ్యమంత్రి 151 సీట్లు పెట్టుకుని 22 మంది ఎంపీలను ఇస్తే మాజీ మంత్రి నారాయణ మీద తప్పుడు కేసులు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసులు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండే ఇల్లు ఎలా జప్తు చేయాలి, ఈ పనికిమాలిన పనులు చేయడానికి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావాలమ్మా. అన్నం పెట్టలేని సిగ్గురని ఈ ప్రభుత్వం ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా? అసలు అన్నం పెట్టండి మహాప్రభు, మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని వాళ్ళు అడుగుతుంటే సిగ్గు లేకుండా రేపు వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి నువ్వు అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఈనాడు రామోజీరావు గారిని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని, TV5 నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ తిట్టడానికి అన్ని కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టాలా? నీ హెలికాప్టర్ తో అక్కడికి మంచినీళ్ళ ప్యాకెట్లు పంపించలేవా, అన్నం పంపించలేవా,